కడిగిరి సిద్ధమా. మరో 10 రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో? ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలించుకుంటూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి ఇస్తే, ఈరోజు అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా? అక్షరాలా 66 లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా. అది కూడా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా, అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా. అడుగుతా ఉన్నాను, ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ పెన్షన్ నేరుగా నా అవ్వాతాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు. 3000 రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే. చంద్రబాబు నాయుడు గారు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకు, ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాతాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే అందుతా ఉన్నా పెన్షన్. ఆ మనవళ్ళు, ఆ మనవలాల రూపంలో వాలంటీర్లు వచ్చి ఆ అవ్వాతాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది. ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు, తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు, నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్, వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేస్తారు. ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వాతాతలు ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమం ప్రమాణాన్ని చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేసిన దౌర్భాగ్యపు పని కూడా, ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు. ఆ చంద్రబాబు, ఆయన దుష్టయం, ఆయన ఎల్లో మీడియా, వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు. అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ. అవ్వాతాతలకు 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితి లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు నాయుడు కళ్ళు పడేంత వరకు కూడా ఆ అవ్వాతాతలకు ఈ రోజు పెన్షన్ ఇంటికే అందుతా ఉంది. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత ఒక నెల ఓపిక పట్టండి, జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి, మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వా తాతకు చెప్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో నిన్ననే అనుకుంటా, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా, ఆ సూపర్ 6లో అవ్వా తాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వా తాతల పెన్షన్ ఎక్కడన్నా కనిపించిందా? అప్పుడే ఎత్తేశాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎల్లనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటును నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో 2014లో మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ పంపించి మీ అందరితో ఓట్లు వేయించుకొని 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి
రాసి ఆ తర్వాత నేను అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది అమ్మేశాడు. ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట నమ్ముతారా? సూపర్ 7 అంట నమ్ముతారా? అన్న అక్క ఇంటింటికి బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా, మన హాస్పిటల్లు, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. ఫ్యాన్ మీద నొక్కి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?